वेदमु प्रभु समानम ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము ప్రకటన 14వ అధ్యాయం ప్రకటన 14 13వ వచనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ప్రకటన 14 13 వచనం 14వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుతాం అంతటి ఇప్పటి నుండి ప్రియమైన వాళ్ళారా, మనం గమనిస్తే మరి సోదరి మార్తక్క గారికి ఈ వాక్యం నిజంగా సరిపెడితే తన యాత్రా జీవితంలో మరి రక్షించుకుని మొదలుకొని తన సేవా జీవితంలో దేవుడు ఆమెకి గొప్ప ధన్యతనిచ్చినాడు. ఎంతోమందికి మరి సువార్త ప్రకటించడానికి, ఎంతోమంది రక్షణలోకి నడిపించడానికి, మరి ఎంతోమందిని మరి ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు తన వాడుకున్నాడు. బైబిల్ చదివిస్తా ఉంది, ప్రభువులను ముట్టడం ముక్కులు ధన్యుడని రాయమని పనులవుతున్నాడు స్వరం చెప్పు కాబట్టి ప్రభుని యేసుక్రీస్తులో ఆమె జీవించి ఆయన మరణ సుస్వాపన పునరుద్ధానంలో నూతన జీవాన్ని, ఆత్మీయ జీవాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుగా ప్రభులు ఆమె ప్రభులో ఉన్నారు కాబట్టి ఆయన మరణ ప్రోత్సాహన ప్రభుత్వంలో ఆమె ఉంటా వచ్చారు. రెండవది నిజమే తమ వారి తమ ప్రయాసమాని విశ్రాంతి పొందలేరే కాబట్టి తన యాత్ర జీవితంలో ఈ వార్ధక్యం వరకు ప్రేమగల దేవుడు తన కుమార్తెని మరి ఇక తన ప్రయాస నుంచి విడుదల ఇచ్చి విశ్రాంతిలోకి అంటే పరలోక సంబంధమైన పరలోక విశ్రాంతిలోనికి తన దాసురాలు తీసుకోవడం అనేది దేవునికి ఉత్తమైంది. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే చివరికి మాట వారి క్రియలు వారి వెంటపోరని ఆత్మ చెబుతున్నారు. కాబట్టి తను ఏదైతే దేవుని కొరకు ప్రయాసపడిందో, చెమటోడ్చిందో, మరి ఎంతో త్యాగ సహితంగా ప్రయాసపడిందో, దాని అంతటినీ కూడా బైబిల్ ప్రకారం చూస్తే వారి క్రియలు వారి వెంటకోనని ఆత్మ చెప్పుతున్నాడు. అంతేకాదు వాని వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి జీతం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి కుమార్తె తన యాత్ర జీవితంలో ప్రభు యేసుక్రీస్తు రారాజు అయినటువంటి రాజులకు రాజు అయిన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ఒక సైనికురాలుగా, ఒక సేవకురాలుగా విశేషంగా తను ప్రయాసపడతా వచ్చారు. బైబిల్ బట్టి మనం గమనిస్తే వారి క్రియలు వారి వెంటకోనట్టున్నాయి. కాబట్టి తను ఏదైతే చేస్తూ వచ్చినారో అదంతా కూడా వాస్తవానికి పరలోకంలో బహుమానంగా మారిపోతాం, కిరీటంగా మారిపోతాం. ప్రస్తుత కాలంలో ఈ పరిస్థితులన్నీ మనం ఎరిగిన వారమే అయితేనేం కాక ప్రేమగల దేవుడు తన కుమార్తెను మహిమలోకి తీసుకున్నాడు, విశ్రాంతిలోకి తీసుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు తామె రాజ్యమేలిదిగా ఉంటాం. అందరూ బట్టి దేవుడికి వందనాలు. ప్రేమగల దేవుడు తన కుమార్తె కుటుంబాన్ని, తన బంధువుల్ని, ముఖ్యంగా సంఘాన్ని ఆదరించి బలపరచును గాక. ఆమె ప్రార్థన చేస్తాం. స్తోత్రములు మీ దాసురాలు మా ప్రభువా, మిమ్మల్ని అంగీకరించి మా ప్రభువా సేవించడానికి మా ప్రభువా పిలిచారు. మీ మాటకు లోబడి అక్కడ మా ప్రభు పరిచయం చేయడానికి, అనేక మందికి మీకు వాక్యం అందించడానికి, అలాగే మా ప్రభు అనేక మందిని మీ వైపు ఆకర్షింపజేయడానికి మీరు సాధనంగా వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ చివరి దినాల్లో మా ప్రభు మీ దాసురాలు మీ యొక్క సన్నిధి పిలిచారు. మీ యొక్క వాక్యములు మేము గమనించినట్లుగా ప్రభువు నందు మృతున్న మృతులు ధనులను సన్నిహించినారు. కనుక మీ అందు నిద్రించిందనే ధనురాలైతే కారణం ఏమిటనగా ఆమె మీ దగ్గర విశ్రాంతి తీసుకుంటుంది, తన ప్రయాసం మానింది. అలాగే తను కూడా మా తండ్రి మీతో ఉండే గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభు తన కొరకు బహుమానాలు మీరు సిద్ధపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తన యాత్రా జీవితం అంతట్లో మా ప్రభు తండ్రిగా
మా ప్రభా తల్లిగా మా ప్రభా నాయకుడిగా ప్రభువుగా ఉండి నడిపిస్తూ వచ్చారు మీకు స్తోత్రం. అలాగే కమలాపురం అనేక పర్యాలు వచ్చి మీ దాసరాల పిల్లల మధ్య అలాగే సిస్టర్స్ మీటింగ్లో అలాగే మా ప్రభా విబిఎస్లో కూడా పరిచయం చేయగలందుకే మీకు స్తోత్రం. చిన్న తరుణం కొరికే మీకు అందరం ఆమె ద్వారా అనేక మంది రక్షణ మార్పు నడిపించడంపై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మా ప్రభా మీ దాసరాలు మీ దగ్గరికి వచ్చినది భూస్థాపన కార్యక్రమం సహాయపడం ఉన్నటువంటి స్థానిక దైవ సేవకులు తదితరులు మీరు సహాయపడం మేల్కొరకు జ్ఞాపకం చేసుకుని వేడుకం. అలాగే కుటుంబ సభ్యులు మీరు బలపరచం ఆదరించం ధైర్యపరచమని వేడుకం. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదు తండ్రి రక్షింపబడిలో ఆమె మాట్లాడుతున్నది నేను మారు మనసు పొందే దగ్గరికి వెళ్ళాను సేవించి కనుక మీ పని మీ మీ పని ఏంటి లేదా మీ యొక్క ఆ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతుంది. కనుక ఈ విషయంలో బిడ్డలతో కూడా మాట్లాడము మేల్కొరకు జ్ఞాపకం చేసుకుని మేము కూడా మా ప్రభా మరి లేబాక వెళ్ళాలి అక్కడ కూడా సహోదరు చనిపోయినాడు. మరి ఈ విషయాలంటే మీరు కుటుంబాల గురించి మేలు కొరికే జ్ఞాపకం చేసుకుని మీ కృపాస్తం తోడుగా ఉంచడం యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. శ్రీమన మా పరలోక ముందన మా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ స్థుతులు వందనాలు. దళిత ఘనమైన మా తండ్రి దేవ ఈ భూగోళం మీద పాపం శాపం మరణం శిక్షావిధి గురైపోయిన సకల మానవాళి విషయమైన కృప కలిగి దయగలిగి కనికరం కలిగి నీ దేవా ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తు నీ లోకానికి పంపి నీ కుమారుని మరణము భూస్థాపన పునరుద్ధానం ద్వారా సకల మానవాడిని ప్రతి మనుషుని కొరికి మరణాన్ని అనుభవించిన ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం తాలూకు విశ్వాసం ద్వారా సకల మానవాళికి గొప్ప రక్షణుడు నీకు ఇష్టమైంది కాబట్టి వందనాలు. ఆ పరిధిలో ప్రేమగలతో నీ కుమార్తె మార్సకును కూడా రక్షించుకున్న వెలిగించి తన ఆత్మదీపాన్ని వెలిగించి నీ కుమార్తెగా చేసుకొని దేవా నిన్ను ప్రేమించి నీ సేవ చేయడానికి మీరు పిలుచుకొని నీ కుమార్తెను హెబ్రోన్లో హెబ్రోన్ ద్వారా దేవ అనేక స్థలాల్లో అనేక ప్రాంతాల్లో నీ కుమార్తెని మహిమార్థమై వాడుకున్నావు నీకు వందన. నీ పరిచయలో బలమైన పాత్రగా అనేకులకు రక్షణార్థంగా దేవ అనేకులు బలపరుచుకున్నందుకు నీకు వందన. ఎన్నో పరిచర్యలు నీ కుమార్తె అనేక స్థలాల్లో వాడబడుతూ వచ్చారు నీకు వందన. ఏదైనా వార్ధక్యం బలహీనతలు వాటన్నిటిలో కూడా ప్రభా ఇవన్నిటి మీరు వాడుకుంటా ఉన్నారు. ఒక యాక్సిడెంట్ కావచ్చు వ్యాధి కావచ్చు బాధ కావచ్చు ఏదైనా కావచ్చు ఎలాగైనా కానీ ఈ యోర్ధాను దాటాల్సిన వారమై ఉన్నాం. మరణం అనే నదిని దాటాల్సి మేము ఉన్నవారమై ఉంటున్నాం. కాబట్టి నీ కుమార్తెని మీరు పిలుచుకోవడం నీకు ఇష్టమని ఆత్మతండ్రి ఇదిగో దేవా ప్రభా ఇదిగో నైనా దేవా తనకి గొప్ప విశ్రాంతిని ఇచ్చా దేవా ప్రభా ఇదిగో తన స్త్రీలు తన వెంట వెళతాయి ఒక దినాన్ని తన జీతం తీసుకుంటే గొప్ప బహుమానం తీసుకుంటాను. ఎందుకంటే రాజాది రాజువైన నీకు నీ సైనికురాలుగా నీ సేవకురాలుగా దేవాని కుమార్తె నీ పొలంలో ప్రయాసపడతా వచ్చారు. దేవానికి వందన. ఇదిగో తండ్రి దేవా ప్రభా తన మహిమలో నీ సన్నిధిలో ఉన్నారని ఎరుగుదాం నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే మా తన భౌతిక ఆయన మనిషికి మనగా అప్పగించడానికి దేవా మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మేము కూడా దేవా బిడ్డను పరామర్శించడానికి మీ నామలు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ వందనాలు తెలియపరుస్తాం. మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మిక్కిలి విడియముతో మీకు అప్పగించి వేడుకొంచున్నాం తండ్రి. కొన్ని నిమిషాలు మౌనం ఉండాల్సిందిగా ప్రమాణం చేస్తా ఉన్నాం. భారమంతా రక్షణ పొందాలా మరమనసు పొందాలా బాప్తిని తీసుకోవాలా నా పిల్లలు నా కుటుంబం నా తమ్ముళ్ళు నా తమ్ముల భార్యలు మా గ్రామము అనేకులకు కొరకాయ స్వార్థ చేస్తూ వచ్చింది సమర్పణ జీవితం కలిగి చేస్తూ వచ్చింది. ఆమె దగ్గర ఏమీ ఉంచుకునేది కాదు. ఆఖరి వరకు దైవ సేవకులను తన బంధువులను అందరినీ తన శక్తి సామర్థ్యం కలది ఆమె ప్రయాసపడింది దేవుని కొరకు జీవించింది ప్రభువును నిద్రించింది. ఒకరోజు ప్రభు భూలోకములు ఆమె ఎంట పెట్టుకొని వస్తాడు. పరలోకము నుండి భూలోకానికి ఎంట పెట్టుకొని వస్తాడు. ప్రభుతో ఉంది
ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటు పరిస్థితుల్లో అనేక పరిస్థితుల్లో కలవరం పోరాట సమస్యల పరిస్థితుల్లో ఉన్న భూస్థాపన చేయడానికి వచ్చిన ఆయన దాసులుగా ఆయన సేవకులుగా ఆయన ప్రజలుగా మనం కూడా ఆ రాజ్యంలో ఉండాలంటే కాబట్టి ఏ దేవుని నమ్ముకుందో మార్తమ్మ అదే దేవుని మనం కూడా విశ్వాసం ఉంచి రక్షణ పడి మార్మనసు పొంది బాప్తిని తీసుకొని దేవుని కొరకు జీవించి ఆమెతో కూడా ఒకరోజు దేవునితో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువున హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఈ రక్షణ సువార్తను ముగిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును గాక. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందుదురు. ఇది రక్షణ సువార్త. ప్రసంగి 12:7 ప్రకారము మన్నెనిది వెనుకడలని ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు పోవును. కాబట్టి మట్టికి మట్టు, మరి ధూళికి ధూళి, కాబట్టి గాలికి గాలి మనము ఈరోజు మనతో లేదు. కానీ ఒకరోజు 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద మధ్యాకాశంలో మాటమ్మకు మనం మధ్యలోకి తీసుకుని వస్తుంది. ఒకటి దేశంలో ఇంకా 4, 13, 14, 15 రాబడుతుంది. ప్రభునందు మృతి పొంది మృతులను దేవుడు ఆయనతో కూడా. సుఖ దుఃఖాలే చక్రాలు చక్రాలు బతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు ఏ చక్రం లేకుండా బండి పోనా ఏ చక్రం లేకుండా బండి పోనా సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు సుఖ దుఃఖాలిచ్చటే కలిసియుండును సావుతో నిరుండును విడిపోవును సుఖ దుఃఖాలిచ్చటే కలిసియుండును సావుతో నిరుండును విడిపోవును ఓర్పు సహనముతో భక్తిని సాగిస్తే ఆ దేవుని సేవలు తనువును చాలిస్తే ఓర్పు సహనముతో భక్తిని సాగిస్తే ఆ దేవుని సేవలు తనువును చాలిస్తే పరలోకములో ఫలం ప్రభు చింతని మనం నిలిచియుందుమో కలకాలము పరలోకములో ఫలం ప్రభు చింతని మనం నిలిచియుందుము కలకాలము బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు.